చేస్తారు. Yes. నువ్వు కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేం సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదా, అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దే. టేక్ యూర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి, ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, నీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా, నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బ్రతిమాలుతున్నాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా, నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీ అనుకుంటావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 క్రితం జగదాంబ సెంటర్ లో ఈ దైవం గారు చాలా పెద్ద రౌడీ. చూస్తావా, ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశానరా, చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిల్ అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రెక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఐట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలో తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? నువ్వు అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాలోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దగ్గర చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మెడలో ఉంచుతాను, రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈ సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈ పెద్ద రౌడీ అట. అరే ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్ గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా, నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా, ఇంతమందిని రా. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను, తప్పైతే క్షమించండి జీసస్. సహాయం? ఎస్. దైవ సహాయం? ఎవరు? జీసస్, యు మై గాడ్, వాట్ ఎ సర్ప్రైజ్ మై జీసస్. హౌ ఆర్ యు సహాయం? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జీసస్. ఐ యామ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ సహాయం. వై జీసస్, వాట్ హ్యాపెండ్? నీకు సహాయం అనే పేరు ఎందుకు పెట్టాను? నా తరపున 4 సహాయం చేస్తావనే కదా. నేను అందరికి సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజ్ లో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడా, వాడు పెద్ద రౌడీ, మీకు తెలీదా జీసస్? ఏ నువ్వు కాదా? ఊరుకోండి జీసస్, నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీని బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ చేశాను జీసస్? కరెక్ట్ లే, నీ బగ పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు, 10 ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. Yes, Jesus, you are right. Bunny, great. అతను నా ప్రియమైన బిడ్డ, అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే, అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్, రేపు నేనే స్వయంగా వెళ్ళి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచి సహాయం, మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఇప్పుడు వస్తారు జీసస్. మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును, నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్? ఒరే, ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలి. నాకు వదిలేండి సార్, నీ మేనేజ్ చేస్తారు కదా. అరే బన్నీగా, ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యాను? అచ్చమ్మ ప్రిన్సిపల్ గారు ఉన్నావు. కాడా, పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ ని. చా ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రొట్టు వంకరాడు అయితే. ఆ వంకరాడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్, నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తి పోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ, నేను ఏదో ఎమోషన్ లో చింపాను, కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నా. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరా. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి పిడత మోహన్ చూడు, చీపురు కట్టలాంటి తలకట్టు చూడు, ఇసుక బస్తాలాంటి పొట్ట చూడు, డ్రైనేజ్ కొట్టాలంటే ఆ పాయింట్. ఇవన్నీ ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? ఎవరికి? ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? అంతా నేర్చుకున్నా.
ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? కాదు బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ కాలేజీకి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరు లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాల వేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను టైం ఇచ్చాను అంటే ఏంటి? వాగరా, ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్, మనం వెళ్ళిపోదాం. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విని బతులాడవేండి సార్. నువ్వు బన్నీ, నువ్వెవరవో నీకు తెలీదు, నువ్వు కాలేజీకి రాకపోతే నేనేమవుతానో నాకు తెలీదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవరికి చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను, కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్లిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. ఏమిటయ్యా, క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. బన్నీ, క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడే వెళ్లాల్సి వస్తుందిగా? వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మన, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాస్ లేకొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా, రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి పాతికేళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు వాళ్ళు? వాళ్ళ వాళ్ళు మహాలక్ష్మి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామిరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీరరాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలు తగ్గకపోతే టీసీ పంపించుగా. చూడు బాబు. సార్, వాళ్ళుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా చదువు. అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. నీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా. సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉండాలని వీల్లేదు. సరే. హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. ఐ నో, నాకు తెలుసు. రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్ లో ఉంది. రండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటాం, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటా. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమోన్. అడు పాపం తీసుకోబోతున్నానా? పాపం తీసుకోబోతున్నాడా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మమ్మల్ని ఇక్కడ ఇరికించేశాడన్నా? ఏరా, ఎందుకైనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. చెప్పొద్దా సార్. వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినాయ. పెట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం లేదా? మన టెన్షన్ అనవసరం.
బండి పాప ఎక్కిందా ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్కలే, తప్పులేని దానికి. నువ్వు వేసి చూడకు, ఏమీ చూడటే ఉండు. హలో అన్న. ఎరా పాప కాలేజీలోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్న, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకున్నంటే ఏసీ అని నీ బొందరిని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? పాతికేళ్ల కితో ఆయన పెద్ద రౌడీ. వీణు మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా సార్? సార్ అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా నా తల్లి, మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవడితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి. రా, ఎక్కడ చచ్చారు? తీదాటం పోయావన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగ్గా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. ఏదో టెన్షన్ నాకు. అన్నా అడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడనే ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడు విని వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను. నువ్వెవడెవరు ఐస్ క్రీమ్ తినిపించడానికి? తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలన్నా? అబ్బాయి అదే లేదన్నా. చూసావో, కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో బూతు బూతులు మాట్లాడకూడదు. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యేవాడో తిట్లు, వాడికి నూరెలా వచ్చింది? అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషిన్న వాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూనైతే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజమ్మా సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నావలే కాబట్టి నాకు తీసి ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవయా? ఏమై వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. అలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగర్. రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్? మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళేదండి. వెళ్ళడా? ఓ పిలుమంటారా బన్నీ? చూడంతే వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్ సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడి టీసీ ఇచ్చేచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా చెయ్యండిరా. అంటే మీ ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడి టీసీ ఇచ్చేసి పంపించేది తెలియదు బన్నీ. నందు
ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ బస్ తగలబెట్టేస్తాడు. రే, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోచి చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రే, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా మాట్లాడాలంటే తీయనివ్వండి. హలో అమ్మా, డ్రైవర్ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా. పనుండి బయటకెళ్ళిందండి. పని మీద బయటకెళ్ళిందంటయ్యా? ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీమిలి వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. జాగ్రత్త తీసారండి. ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడ అన్నా? ఏయ్, రమ్మన్నప్పుడు రారా. ఏయ్, రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. ఏయ్, అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది ఆడిని కాదు, మనోడిని. బాబు బాబు బాబు, గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాగేంటి, పోతిరాజు అయితే నాగేంటి? నాతో పని ఉంటే ఆడనే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రానన్నాడు. రానడం అంటే రానడం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను నేను సోమరాజును రమ్మన్నాను చెప్పావా? అదే, మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి? అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు, అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా, అదే మాట్లాడుకుంటున్నావు. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొస్తావరా. ముందే కాదు చూసినావు. రే, నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బండి అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలీదు. నీకు నా గురించి తెలీదు? రే, నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే, నాకు ఇద్దేశం తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాగ్గు, తర్వాత చెప్పు. సరే, మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను ప్రేమ్ తీసుకురమ్మని చెప్పింది, అంతే కదా? దీనికి చిరాకులు, ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నాను అని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. నేను మధ్యవర్తిని కాను. మరి సోమరాజు అయితే ఏంటి? తొక్క తొక్క తొక్క. రే, పక్కకి వెళ్ళండిరా. రే, వీటిని కూడా తీసుకెళ్ళండిరా. అన్నా, తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరేయ్, నువ్వు రాకపోతే అమ్మాయి అన్నం తినదు. ఆ నాకులతో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది. నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు. మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను అనను, పద. మనం కారు దాకా వెళ్ళాలా? కారు ఇక్కడికి వస్తుందిగా. వస్తుంది. మహీ మహీ, ఏమే తల్లి భోజనం చేసిందా? లేదండి. ఆంటీ, మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహీ మహీ, ఏంటి మహీ భోజనం చేయలేదంట? ఏంటది చిన్నపిల్లలాగా. నీకు గారం ఎక్కువైపోయింది, తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా?
ప్రేమిస్తున్నామని చెప్పు, ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నా పెద్ద మెగాస్టార్ అని భోంచేసేదాకా చెప్పరా? సర్లే, మనసులోనే మాట చెప్పేస్తా. మహి, నిజం చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణం, కానీ మీ నాన్నంటేనే నాకు భయం. ఓర్లీ, నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచ్చి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. చేయుగా. అయితే ప్రేమించైనా? మహి, నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ, ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద. ఏ మహి, ఏ మహి, ఆగు. అన్నా, అన్నా, ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? నీ అప్ప బయలుదేరాడని ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదా, నాకు వాలి కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా. అన్నా, ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలి తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ, అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు. పాప మారిపోద్ది. ఎలారా? ఏ, నువ్వు సామాన్ పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా, బాబు గారిని మన ప్లాన్ గారు ఉన్నాడు. బిజినెస్ మాట్లాడుకుంటున్నాను. బిజినెస్? అయితే ఓకే, బాయ్ అంకుల్. బాయ్. అన్నా, ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అన్న. అదే పుట్టుకుంటా అనుకో, సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. గుడ్డి పురాణం, ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుద్దో తెచ్చుంచు. సరే. ఏంటాడీ మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేంటాడీ, ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా. అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికి ఒకసారి నిర్ణయం మార్చుకోలేదు. ఇదే ఈ ముండితనమే వద్దనేదే. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి, ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలు పడగానే పెద్దదాని వైపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ, ఏంటి డాడీ ఇది? హాస్పిటల్కి వెళ్దాం పదు డాడీ. వాడిని మర్చిపోతానని మాట ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్, ఏను భయ్, ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్, కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి ఉక్కును చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్, కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? సత్తి, డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగనాయలు. నేను సత్యని కాదు, బన్నీని. కల కానిది నిజమైనది బతుకు కన్నీ. ఒరే సత్తిగా, ఎక్కడ చచ్చారా తైదుల్లారా? ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు, బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దామనుకున్నాను. కర్మ. బాధపడకు డాడీ,
ఈ పెళ్లి జరగదులే. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో రావద్దని చెప్పు. తిందున్నాడే మైసమ్మ, ఆవిడ మనిషి కాదు మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తానే చూస్తాను, వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. ఒరే అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? జనాల్లో మన మైసమ్మ మనుషులు సర్కుల్తో రెడీగా ఉన్నారు. రే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా? నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. రే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. బన్నీగాడు వచ్చిండా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. వాడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడా? కాళ్ళు అమ్ముతున్నాయి అని చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొలుకుతాయా? నేను చూడముందు అన్న కాళ్ళరా. గజ గజ వణుకుతున్నాయనా? నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావనా? ఎక్స్పెక్ట్ చేశా చేసేద్దాం. పెళ్లి శోభనం అవ్వకుండా చేస్తే ఈ సోమరాజు గారు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నేను హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్ లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్ లో ఉన్న పులి పులేరా డొంగరే. అన్నా అన్నా, అది వీడేలా కాదు, ఎస్వి రంగారావు. అది అమ్మా, కాబోయే వధువరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి, ఏంటి డాడీ? ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తాడు. తల్లి, అమ్మా వధువు వరణం తీసుకురండి. తల్లి 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 అమ్మా తల్లి, అయ్యో తలపితే అమ్మా తల్లి 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 తల్లి. ఏంటండి కంగారు, ఎందుకు డాడీ అరుస్తున్నా? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారనా? తరుణ్, ఆగండి, వాడిని ఏం చేయకండి, వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనడు బాస్. సౌరాజం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారు, మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను, ఇక వాడు నీకుండడు. వస్తా. ఈదగడానికి నేను రావాలంటరా? నువ్వు పట్టరాపో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నా వినవాళ్ళే? లేదే. ఏమన్నా? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డిదైతే ఇలికి ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు, కాదని కవర్ చేయాలి. బయట జీప్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు, ఒక టీ తీసుకపోరా. చకలక బేబీ చకలక బేబీ. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళ పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడు. టీ తీసుకో.
బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఆ ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును, నీ కళ్ళు దుబ్బేశారంట నిజమా? దుబ్బేయడం ఏంటయ్యా? దుబ్బేయడం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే, జాగ్రత్త. మాకు తెలుసులే, కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఒక్కటి అడిగేవాడు. చెప్పలేక వస్తున్నాను. అరే, ఆ సూర్యగాడి కళ్ళు తీసేసింది నువ్వేం తెలుసారా? ఎలా తెలుస్తుంది? ఆ ఆయిల్ తో దెబ్బకొట్టాగా. పాప వాడి పరిస్థితి అంతేనేంట్రా? ఆడి కళ్ళ విలువ తెలియాలని అలా చేశా. నువ్వేం టెన్షన్ పడకు, నేనే మళ్ళీ పెట్టిస్తా. పోల్